TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా KTR ని నియమించారు ముఖ్యమంత్రి KCR. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని KCR నిర్ణయించుకోవడంతో KTR కి పార్టీలో కీలకమైన పదవిని అప్పగించారు గులాబీ బాస్. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించటం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో KCR పై పనిభారం పెరగనుంది. దీంతో పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను KTR కి అప్పగించినట్టు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయటం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ని తీర్చిదిద్దే బాధ్యతల్ని KTR కు ఇచ్చారు. దేశంలోనే టీఆర్ఎస్ ని బలమైన శక్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు KCR. అయితే ఇప్పటి వరకు పార్టీలో ప్రభుత్వంలో అప్పగించిన బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తి చేశారని KTR కి పేరుంది. గ్రేటర్ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఫలితాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల్ని బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట్ల స్వయంగా పర్యటించారు. బలమైన ప్రతిపక్ష లీడర్ల స్థానాల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. KTR పనితీరు, నిబద్ధత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు పార్టీకి కలిసొస్తాయని చెప్తున్నారు ముఖ్య నేతలు. కాసేపట్లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా KTR పేరును అధికారికంగా ప్రకటించనున్నారు KCR. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే KTR కి ప్రమోషన్ ఇచ్చారు KCR. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన KTR కు అభినందనలు తెలిపేందుకు ప్రగతి భవన్ కి క్యూ కట్టారు మాజీ మంత్రులు, కొత్త ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు కూడా. యువ నాయకుడి సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. KTR డైనమిక్ లీడర్ అన్నారు GHMC మేయర్ బొంతు రామోహన్. మా టీఆర్ఎస్ పార్టీకే మరి గాడ్ ఫాదరు, మా ప్రియతమ నాయకులు KCR గారు ఒక గొప్ప మరి నిర్ణయాన్ని వెలువరచడం జరిగింది. మా యువ నాయకుడు, యువ కిషోరం, మరి డైనమిక్ లీడర్ మా కేటి రామారావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి డిక్లేర్ చేయడం మరి ఎంతో సంతోషకరమైన నిర్ణయం. మరి ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మరి వాళ్ళ అభిమానమే కాదు, మరి అది పదవే కాదు, మరి అది భారం కూడా ఉంది. మరి ప్రజలకు ఈ సంతోషకృతం కూడిన భారం ఏదైతే ఉందో, ప్రజల యొక్క మరి ఎక్స్పెక్టేషన్సు, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన బాధ్యతలు మరి అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి KCR గారి నేతృత్వంలో మరి మొదలుపెట్టిన ఎన్నో మరి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, మరి వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగారు తెలంగాణ సాధనలో మరి ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ, మరి అదేవిధంగా మరి అతిపెద్ద నగరమైన హైదరాబాద్ నగరం కానీ ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ముందుకు కొనసాగబోతున్నాయి. దాంతోపాటు మరి జాతీయ రాజకీయాల పట్ల కూడా మరి అలా ఒక గుణాత్మకమైన మార్పు రావాలని చెప్పి KCR గారు తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతుందో మరి జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయడమే కాకుండా మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న మరి ఎన్నో ప్రాంతీయ పార్టీలని కలిసి వచ్చే పార్టీలను కూడా చేసి మరి అలా అన్ని రాష్ట్రాలకు ఇలా ఒక స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు ఉండాలి. రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఎగురటానికి మరి ఎదగటానికి అన్ని కారకమైన నిర్ణయాలను కూడా మరి తీసుకోవాలని, వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మరి చేయబోతున్న KCR గారికి మరి ఇలా ఇంకా రాబోయే కాలంలో మరి కొద్ది సమయంలో మరి మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ డ్రైవ్ కానీ, పార్టీని మొత్తం క్షేత్రస్థాయి నుంచి బలోపేతం తీసుకుపోయే నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి KCR గారి పైన మరి కొంత భారం తగ్గించడానికి పార్టీ కూడా మొత్తం నిర్ణయం తీసుకొని KCR గారు మరి ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా KTR గారి మీద కొంత బరువు బాధ్యత మరి తగ్గించి వారు ఇంకా మరి ఎలాబరేట్గా మరి రాజకీయం మరి ముంగడిపోవడానికి, మరి తెలంగాణ రాష్ట్రం మరి డెవలప్మెంట్లో ఇంకా కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి, మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరి వాటి పూర్తి చేయడానికి కొంత KCR గారి మీద బరువు తగ్గించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ KTR గారికి మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఏదైతే డిక్లేర్ చేశారో మరి దాన్ని మేము పార్టీ శ్రేణులన్నీ కూడా స్వాగతిస్తున్నాయి. మేము అందరం కూడా సంతోషంగా మరి ఆకేషాన్ని పంచుకుంటూ ఇలా తండోపతండాలుగా మరి తెలంగాణ భవన్కి కూడా మరి పార్టీ శ్రేణులన్నీ కూడా KTR గారిని విజయడానికి మరి వస్తున్నారు. మరి ఇవాళ KCR గారికి, పార్టీకి, అందరికి కూడా మేము మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి KTR గారి నేతృత్వంలో
పార్టీ ఇంకా మరి కేసీఆర్ గారికి ఇంకా అదనపు బలం పెరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణ సాధించడంలో మరి కేటీఆర్ గారు కూడా తోడుండే విధంగా మేమంతా కేటీఆర్ గారి వెంట ఉంటామని చెప్పి కేసీఆర్ గారిని చూపిన బాటలో పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఎమ్మెల్యే కేటీఆర్ ని కలిశారు పలువురు ప్రముఖులు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసి విషెస్ చెప్పారు రాష్ట ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. శాలువా కప్పి బొకే ఇచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ కమిషన్ సభ్యులు గుస్తీ నూరియా, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుష్కర్ రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.